ఛానల్ స్మార్ట్ నలిని అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక నిమిషం మాట్లాడుకుందాం ఏం చేశారండి ఈ సాటర్డే సండే వీకెండ్ అంతా బాగా ఎంజాయ్ చేశారా సో మేమైతే ఈ సండే రోజు మంచిగా చక్కగా ఎగ్ పులుసు పెట్టుకొని ఫుల్గా లాగించేసామండి అదే మా సండే స్పెషల్ ఈ వీక్ నాన్ వెజ్ అదంతా ఏం తీసుకురాలేదు కొంచెం మంత్ ఎండింగ్ కదా కొంచెం బడ్జెట్ లో అనమాట సో దానికి తోడు ఇంకా కొద్దిగా షాపింగ్ కూడా చేసే పని ఉంది కాబట్టి కొంచెం మనీ చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి కదా మనకి నాన్ వెజ్ కంటే ముందు పూజలు వ్రతాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము కొంచెం ఇటువైపే ఎక్కువ మొగ్గు చూపించామన్నమాట అందుకని ఇక్కడ కొంచెం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్కి కొంచెం బ్రేక్ చెప్పేసి ఇప్పుడు మనకు శ్రావణ మాసం రాబోతుంది పూజలు వ్రతాలు ఆడవాళ్ళు ఫుల్ బిజీగా ఉండిపోతారు కదా కొంచెం మనీని అటు సేవింగ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి మీరు నాతో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో మన వీడియో చూడడానికి ముందు మీరందరూ కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయి అలాగే నేను చేస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం అసలు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను అమ్మవారి కోసము శారీ తీసుకున్నాను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అలాగే పూజ కోసమని ఒక మ్యాట్ తీసుకున్నాను అదేనండి ఫ్లోర్ మ్యాట్ తీసుకున్నాను అలాగే ఇంకొక రెండు చిన్న మ్యాట్స్ తీసుకున్నానండి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను అయితే శారీ గురించి ఇప్పుడు మనం వీడియో ఇట్లా చూసుకుంటూ మాట్లాడుకుందాం పదండి ఫస్ట్ ఏం చూపిస్తానంటే మర్చిపోయాను అలాగే నేను నైటీస్ కూడా తీసుకున్నానండి ఇంతకీ షాపింగ్ అంతా ఎక్కడని అనుకుంటున్నారా చెన్నై సిల్క్స్లో తీసుకున్నామండి ఇక్కడ వెల్లూరులో మేము రెగ్యులర్గా చేసే షాపింగ్ అయితే పచ్చైపాస్ చెన్నై సిల్క్స్ అనమాట ఈసారి పచ్చైపాస్కి వెళ్ళకుండా చెన్నై సిల్క్స్కి వచ్చాము ఎందుకంటే అక్కడ 25% 50% డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి డిస్కౌంట్లో తీసుకుందాం అన్నట్లుగానే మేము వెళ్ళామండి కానీ డిస్కౌంట్లో తీసుకున్నామా లేదా అనేది మీకు చివరిలో చెప్తాను నేను సో మనకి ఎక్కువ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేను అమ్మవారి చీర చూపిస్తాను ముందైతే శారీ చూసేద్దామండి శారీ వచ్చేసి ఇదన్నమాట నేను శారీ అంతా ఇలా ఓపెన్ చేసి చూపించట్లేదండి ఎందుకంటే శారీని మనము అమ్మవారి దగ్గర పెట్టాలి కదా అందుకని నేను మీకు అంతా ఇలా తీసైతే చూపించట్లేను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి అమ్మవారి దగ్గర వంటి చీర పెట్టకూడదు కదా బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి కాబట్టి నేను ఈ శారీ ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వచ్చేసి శారీ అంతా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ దానికి ఇలా కంచి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇది రాసిల్కేనండి రాసిల్క్ మీద ఇలా వర్క్ చేసి ఉంది ఈ కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి నేను అయితే ఇది నేను డిస్కౌంట్లో తీసుకున్నానా లేదా అనేది అయితే నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో మీకైతే ఈ శారీ నచ్చిందో లేదో చెప్పండి అమ్మవారికి అయితే తప్పకుండా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో నేను అమ్మవారి దగ్గర ఈ చీర పెట్టిన తర్వాత అప్పుడు ఈ శారీ అంతా తీసి నేను మీకు చూపిస్తాను సరేనా ఇప్పుడు మొత్తం తీసి చూపించట్లేదు అనేసి అయితే ఏమనుకోకండి ఎందుకంటే ఇది అమ్మవారి దగ్గర పెట్టే చీర కదా అందుకని ఇప్పుడు మనం శారీ అంతా ఇలా మొత్తం తీసేస్తే ఇక్కడ కింద ఫ్లోర్ మీద అంతా పడుతుంది డస్ట్ ఉంటుంది అలా చేయడం కూడా అంత మంచిది కాదు కదా అందుకని నేను అమ్మవారి దగ్గర ఈ శారీ పెట్టిన తర్వాత అప్పుడు నేను మీకు శారీ అంతా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు మ్యాట్స్ తీసుకున్నానని చెప్పాను కదా రెండు చిన్న మ్యాట్స్ తీసుకున్నానండి అసలు అవి దేనికోసం తీసుకోవాలి అని అనుకున్నది కూడా నేను నాకు అక్కడ ఆ చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్లో ఆ మ్యాట్స్ చూసిన తర్వాతనే నాకు ఐడియా వచ్చింది వీటిని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పుడు నేను మీకైతే ఆ మ్యాట్స్ చూపించేస్తాను పదండి టూ మ్యాట్స్ తీసుకున్నానండి ఇవి అన్నమాట మ్యాట్స్ ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలరు మరొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫస్ట్ ఒకటి చూపిస్తాను ఇదండి చూస్తున్నారు కదా మనకంతా ఇక్కడ గోల్డ్ ప్రింట్ ఇచ్చారండి పైనంగా
ఇది దగ్గర నుండి చూస్తే ఇది మీకు తెలుస్తుంది కదా, ఇదంతా క్లాత్ అండి. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఇందులో అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. దీని సైజ్ వచ్చేసి మనకి హాఫ్ మీటర్ పైనే ఉంటుందండి, మీటర్ ఉండదు, హాఫ్ మీటర్ పైనే ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని దేనికోసం తీసుకున్నానంటే, మనము పూజ కానీ వ్రతం కానీ ఇంకేదైనా పండుగలకు కానీ దేవుడి కోసం నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాము, పూలు పళ్ళు ఇంకా ఏమైనా దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా. మామూలుగా అయితే ఇలా ఫ్లోర్ మ్యాట్స్ లాంటివి, చాపలు లాంటివి అవి వేసుకొని పెట్టుకుంటారు. సో ఇవైతే కొంచెం కొత్తగా ఉంటాయి, కొంచెం స్టైలిష్గా ఉంటాయి. సో మనకు కూడా శ్రావణ మాసం కోసం కొంచెం కొత్తగా పర్చేస్ చేసినట్లుగా ఉంటుందనేసి నేనైతే ఇవి తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు ఇవి తీసుకునే ముందు నాకు ఇవి నచ్చినవి తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ వీటిని ఏ పర్పస్లో యూజ్ చేయాలనేది నాకు అక్కడ ఐడియా రాలేదు. సో వీటి సైజ్ చూసిన తర్వాత ఇవి మనము నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందని అయితే నేను అనుకుంటున్నానండి. సో మీరు ఇంకా వీటిని వేటి కోసం అయితే యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇటు వచ్చేసి మనకు పావు మీటర్ ఉంటుంది, ఇలా వచ్చేసి అయితే హాఫ్ మీటర్ పైనే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి అంత ప్లెయిన్, చాలా థిక్గా ఉందండి ఇది. ఇంకా కాకపోతే దీన్ని మనం వాషబుల్ అనమాట, వాషింగ్ కూడా చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. మీ అందరికి నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇంకో కలర్ కూడా చూపిస్తాను, కాకపోతే సేమ్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అనమాట, అంటే పెసర్ రంగు, మన పెసర్లు ఉంటాయి కదా తినే ధాన్యాలు, ఆ కలర్ అనమాట. సేమ్ డిజైన్, సేమ్ ప్రింట్, సేమ్ సైజ్, బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. సో నేనైతే ఈ టూ కలర్స్ తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి, ఇక్కడ వెల్లూరులో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను నేను. చెన్నై సిల్క్స్లో ఇలాంటివి మంచి మంచివి ఉన్నాయండి, మ్యాట్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో శ్రావణ మాసం కోసం మీరు ఇంకేమైనా దేవుడి కోసం కొత్తగా ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలి, ఇంట్లో పూజ పర్పస్లో ఇంకేమైనా తీసుకోవాలి ఇలాంటివి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, డిస్కౌంట్ అయితే నడుస్తుంది అక్కడ. సో నేనైతే ఈ టూ తీసుకున్నానండి, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తా ఇంకేమైనా మంచి కనిపిస్తే తీసుకుంటాను. సో ఈ రెండైతే యూస్ఫుల్గానే నేను తీసుకున్నానైతే అనుకుంటున్నాను, మరి డబ్బులు అయితే ఏం వేస్ట్ చేసినట్లయితే అనిపించలేదు నాకు. సో ఈ టూ అన్నమాట. ఇప్పుడు మీకు నా నైటీస్ చూపిస్తాను. నైటీస్ చూపించిన తర్వాత ఫ్లోర్ మ్యాట్ అదేనండి, చాపలు ఉంటాయి కదా అది ఒకటి తీసుకున్నాను నేను, అది చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు వచ్చేసి మీకు నేను చెన్నై సిక్స్లో తీసుకున్న నైటీస్ చూపిస్తానండి. ఫస్ట్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం కొత్త మోడల్ అండి ఈ నైటీ, ఈ కలర్ బాగుందనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అన్నమాట, ఇది ప్యూర్ కాటన్. ఈ సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అండి, ఇది మీడియం సైజే, మీడియం సైజ్ తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ ఇచ్చారు. నెక్ చూసారా ఎంత బాగుందో, మొత్తం రౌండ్ నెక్ లాగా ఇచ్చారండి. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లాక్ వైట్ డిజైన్తో చిన్న లేస్తో డిజైన్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకు స్ట్రెచబుల్ అన్నమాట, చూస్తున్నారు కదా స్ట్రెచబుల్. ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి అయితే తీసుకున్నానండి నేను, చాలా బాగుంది ఇది. ఈ కలర్ కూడా నాకు బాగా నప్పిందని అనుకుంటున్నాను, వేసుకుంటే కొంచెం డ్రెస్ లాగా ఉంటుందేమో అనే అనిపిస్తుంది నాకు. ఇది నేను నైటీకనే తీసుకున్నాను, ఇది వేసుకున్న తర్వాత డ్రెస్ లాగా ఉంటే డ్రెస్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట, కాకపోతే లాంగ్గా ఉంటుంది కదా నైటీ లాగానే ఉంటుంది. మనం ఏం ఎక్స్ట్రా చేయకుండా ఇది దే పర్పస్లో కొన్నామో ఆ పర్పస్లోనే వేసుకుంటే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక నైటీ అనమాట, బాగుంది కదా. ఇలాంటి కొత్త మోడల్స్ మీకు కూడా కనిపిస్తే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా నేను చెన్నై సిక్స్లోనే పర్చేస్ చేశాను,
నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ గ్రీన్ కలర్ అండి. ఇదొకటి అన్నమాట. ఇది వచ్చేసి లార్జ్ సైజ్, చూస్తున్నారు కదా, మంచి డార్క్ గ్రీన్ కలర్. దాని మీద ఇక్కడ వచ్చేసి లేస్ ఇచ్చారండి, ఎల్లో కలర్ లేస్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకి హ్యాండ్స్ దగ్గర పైపింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి అంతా గోల్డ్ కలర్ రెడ్ కలర్లో ప్రింట్ ఇచ్చారు. కానీ ఈ ప్రింట్ పోదండి, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఈ ప్రింట్ ఇలా దిగింది కాబట్టి. సో ఇది కూడా మీడియం సైజ్ కాదు, ఇది లార్జ్ సైజ్ అండి. సో ఇదన్నమాట ఒక నైటీ. చాలా బాగుంది కదా కలర్, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. శారీస్ అయితే నాకు చాలా తక్కువగా ఉన్నాయి, ఒక్క శారీ ఉంది, అది కూడా మా పాప 21 ఫంక్షన్ కోసము తీసుకున్న శారీ. చాలా బాగుంది కదా ఇదొకటి. ఇప్పుడు ఈ రెండు డార్క్ కలర్స్ కదా, నెక్స్ట్ వచ్చేసి చాలా లైట్ కలర్ అండి ఇది. ఇది క్లాత్ అయితే ఎంత బాగుందో అసలు, నిజంగా చెప్తున్న క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది మెహందీ గ్రీన్ కలర్ అంటారు. దీని మీద వచ్చేసి కూడా ఇక్కడంతా మంచిగా చక్కగా పైపింగ్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత సెల్ఫ్ లేస్ ఇచ్చారండి, ఇక్కడ సెల్ఫ్ లేస్ ఉంది. ఇది కూడా హాఫ్ హ్యాండ్సే. కొన్ని నైటీస్ చూశాను డ్రెస్సెస్ కొన్నట్లు ఇక్కడ వరకు ఇలా ఇచ్చారు, అదంటే ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అంట. మనము కొత్త ఫ్యాషన్ ట్రై చేయొచ్చు, కానీ మన బాడీ లాంగ్వేజ్కి మనకు ఏ డ్రెస్సెస్ ఎలాంటివి నప్పుతాయో మనం అలాంటివి వేసుకుంటేనే బాగుంటుంది కదా. మరి మీరు ఈ డ్రెస్ ఇంత పొడవుగా ఉన్నాయి ఎందుకు వేసుకున్నారు? ఇది డ్రెస్ కాబట్టి మనం ఎక్కడ వరకు వేసుకున్నా బాగుంటుంది, నైటీస్కి ఇక్కడ వరకు వేసుకునే వెళ్తే బాగుండదు కదా, అందుకని అనమాట. సో ఇది కూడా వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్, వీటికి కూడా ఇక్కడ చక్కగా పైపింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి స్పన్ క్లాత్ అండి. ఇది స్పన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే, నాకు మినిమం నైటీస్ అయితే 3-4 ఇయర్స్ అయితే వస్తాయండి. బట్టలు ఎందుకో అస్సలు ఖరాబ్ కావు, అదే నా బాధ. అందరూ మంచిగా చక్కగా కొంటా ఉంటారు, నాకేమో ఏమైనా తీసుకోవాలి అంటే అవి ఇంకా పాడవ్వలేదు కదా ఎలా అన్నట్లు ఆలోచిస్తాను. సో మీరు కూడా నా అలాగే ఆలోచిస్తారేమో తెలీదు. ఇంకొకటి అండి, దీనికి ఇక్కడ పాకెట్ ఇచ్చారు. ఆ ముందు చూపించిన రెండు నైటీలకు కూడా పాకెట్ ఇచ్చారండి, అవి నేను చూపించలేదు. దీనికైతే పాకెట్ ఇచ్చారనమాట, మంచి కాటన్ క్లాత్ ఉంది దీనికి. సో బాగున్నాయి కదా ఈ 3 నైటీస్ అనమాట. మా వారికి ఈసారి కొంచెం బ్యాండ్ బాగానే వేశాను నేను ఈ 3 నైటీలు. ఇప్పుడు నేను మీకు ఫ్లోర్ మ్యాట్ చూపిస్తాను. చాలా అంటే చాలా వెయిట్ ఉందండి ఇది. ఫస్ట్ ఇది ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది ఇలా చూపిస్తే మీకు ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు కదా. వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే సిరిసాపలు అంటారు, ఇంగ్లీష్లో మాత్రం స్టైల్గా ఫ్లోర్ మ్యాట్స్ అనైతే అంటారు. అంటే మనం పూజలు చేసుకున్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ, అంటే ముత్తైదువులు, వాళ్ళని ఇలా సోఫాలలో అట్లా కూర్చోబెట్టు కదా, ఇలా చాపేసి కూర్చోబెట్టడమే మనకు ఆనవాయితీ పద్ధతి, కొంచెం ట్రెడిషనల్గా కూడా బాగుంటుంది. ఇలా చాపేచి కూర్చోబెట్టి ముత్తైదులకు బొట్టు పెట్టి వాయనాదిస్తే చాలా బాగుంటుంది కదా. అంటే పెద్దవాళ్ళు అయితే పైన కూర్చోబెట్టవచ్చు, కొంచెం మన ఏజ్ వాళ్ళు అయితే కింద కూర్చొని వాళ్ళకి చక్కగా పసుపు బొట్టు ఇవన్నీ ఇస్తే చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇదన్నమాట, నేనైతే దీన్ని మొత్తం ఇలా ఫ్లోర్ మీద వేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్గానైతే. నేను ఇలా మల్టీ కలర్లో తీసుకున్నాను. మల్టీ కలర్ అంటే పెద్ద కలర్స్ ఏం లేవు, రెడ్ కలరు రాయల్ బ్లూ కలరు. ఇది వచ్చేసి మా పాప సెలెక్ట్ చేసింది. ఓ పాప సెలెక్ట్ చేసిందంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, అమ్మవారికి తీసుకున్న శారీ ఉంది కదా, మీరు నమ్ముతారో లేదో, అది మా సిరినే సెలెక్ట్ చేసిందండి. తనకి బాగా నచ్చింది, అందుకని ఆ శారీ తీసుకున్నాము. ఇకపోతే డిస్కౌంట్ గురించి చెప్పాలి కదా మీకు, ఆ శారీ నేను డిస్కౌంట్లో తీసుకోలేదండి. డిస్కౌంట్లో ఓన్లీ కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎట్లా పెట్టారంటే, వాళ్ళు అమ్మవారికి పెట్టే చీరలు లాంటివి డిస్కౌంట్లో పెట్టారు. అంటే అవి కొంచెం కాటన్గా కొంచెం స్టిక్కీగా ఇట్లా ఉన్నాయి, అవి పెట్టవచ్చు, అవి అమ్మవారికి పెట్టడం కోసమే వాళ్ళు ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నారు 25% 50% డిస్కౌంట్ అనేసి. అయితే నేను అందులో తీసుకోలేదండి. అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ చీర మళ్ళీ మనమే కట్టుకుంటాం కదా, ఏంటంటే ఆ చీర మళ్ళీ నాకు కట్టుకోరాదు,
ఆ కాటన్ శారీస్ అంత స్టికీ స్టిక్కీగా ఉన్న శారీస్ అయితే నాకు అస్సలు కట్టుకోరాదండి. అందుకని నేను అది డిస్కౌంట్లో తీసుకోలేదు. ఒకవేళ మీకు మంచిగా అంటే చాలా బాగున్నాయి, ట్రెడిషనల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తోని చాలా బాగున్నాయి. ఇలా కాటన్ టైప్లో ఇట్లా కొంచెం స్టిక్కీగా ఉన్న శారీస్ ఈజీగా కట్టుకోవడం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెంటనే చెన్నై సిల్క్స్కి వెళ్ళండి. 25% 50% డిస్కౌంట్ అయితే నడుస్తుందండి. సో మీరు వీలైతే చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, అమ్మవారికి పెట్టి అమ్మవారికి నచ్చే విధంగా పోజ్ చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవచ్చు కదా. సో నేనైతే డిస్కౌంట్లో తీసుకోలేదండి. ఇప్పుడు ఆ శారీ ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది ఇప్పుడైతే నేను ఏం చెప్పను. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అంటే అమ్మవారి ప్రతిమ ఇవన్నీ తీసుకోవాలి, అవన్నీ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అప్పుడు కూడా నేను ఈ శారీ ప్రైస్ అవి చెప్తాను. ఇప్పుడు శారీ ప్రైస్ ఇవన్నీ చెప్పినా కానీ అవి ఆన్లైన్లో పర్చేస్ చేసినవి కాదు కదా, షాప్లో తీసుకున్నవే కదా, అందుకని అయితే చెప్పట్లేను. కొంచెం వెయిట్ చేయండి ప్రైస్ కోసము. ఆ శారీ వచ్చేసి మంచి కంచి బార్డర్ శారీ అండి. శారీ అంతా థ్రెడ్ వీవింగ్ అనమాట, చాలా బాగుంది శారీ. అది చూపించినప్పుడు మాత్రం మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది, అమ్మవారికి అయితే ఇంకా 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 నచ్చుతుంది అనమాట. సరే ఇదంతా ఎందుకు మనం ముచ్చట పెట్టుకుంటూ పోతుంటే ఇలా నాన్ స్టాప్గా పోతూనే ఉంటాము. నేనైతే ఇప్పుడు ఈ మ్యాట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఈ మ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మీరు కూడా చూసి లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా మీ వరకు వచ్చేస్తాయన్నమాట. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, ఒక్క లైకే కదండి, లైక్ చేయండి సరేనా. నెక్స్ట్ వీడియో కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా నేను మంచి వీడియో ప్లాన్ చేశాను. అమ్మవారికి మనం ఇట్లా వాయనం ఇవన్నీ పెడతాం కదా, వచ్చిన ముత్తయిదులకి కూడా మనం వాయనం ఇస్తాం కదా. సో వాయనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, అంటే ముత్తయిదులకి ఇచ్చే వాయనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఒక మంచి వీడియో చేసి చూపిస్తానండి. మన నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి సరేనా. మాట్లాడుతూనే ఉన్నాను కదా నాన్ స్టాప్గా, ఇంకా చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్, నమస్తే.